हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर इलाइए चाला चला बहुत चाल रोजल कदा रेसीपीस अनेक अंदम रेसीपीस अनेना इकड़े ईजी लंच बॉक्स टिफिन्स अने प्रिपेर इकड़े आलू राइस अंड एग राइस अने प्रिपेर फर्स्ट पैन पेवाली आई वेसको तरह जीलकर अने याडी इकड़े तरवा पचिमिर्ची वेक ఆనియన్స్ వేసుకోవాలి। ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది నాకు రైస్ కి తగ్గట్ట నేను వేసుకుంటున్నాను ఆనియన్స్। ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను, మీకు ఆప్షన్లు ఉంది। అది వచ్చేసి నేను కొంచెం ఫ్లేవర్ అనేది రావడం కోసం అని చెప్పేసి వేసుకున్నాను। ఇక్కడ వచ్చేసి కొంచెం ఏగిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి ఇవి బాగా కలుపుకోవాలండి, టమాటాలు అనేవి ఆనియన్స్ అనేవి బాగా నూనెలో మగ్గిపోవాలి। దీంట్లో రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఆలూ రైస్ అనేది పొటాటో రైస్ గా ఇది ట్రై చేయండి, కంపల్సరీ పిల్లలు బాగా ఇష్టపడతారు। లంచ్ బాక్స్ లోకి టిఫిన్ అనేది చాలా చాలా బాగుంటుంది, మార్నింగ్ టైం లో ఈజీ ఈజీగా తొందర తొందరగా చేసేయొచ్చండి। మనం కర్రీస్ కంటే ఇది తొందరగా అయిపోతుంది। ఇది వచ్చేసి నేను కరేపాక అనేది యాడ్ చేసుకుంటున్నాను। ఇక్కడ వచ్చేసి ఇది బాగా మగ్గని చేసుకుందాం కొద్ది సేపు వరకు। మనము కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుంది, కొంచెం తొందరగా మగ్గిపోతుంది టమాటాలు అనేవి। తర్వాత వచ్చేసి నేను అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను। మీరు ఒకవేళ వెల్లుల్లి ఉంటది కానీ చిన్న పీసులుగా చేసైనా వేసుకోవచ్చు, నేను పిల్లలు తినరు అని చెప్పేసి నేను ఇలా వేసుకుంటున్నాను। తర్వాత వచ్చేసి salt వేసుకుంటున్నాను। తర్వాత వచ్చేసి ఈ పొటాటో పీసెస్ అనేవి ముందుగా కడిగి ఒక బౌల్ లో నానబెట్టి పెట్టుకోవాలండి, ఎందుకంటే అవి రెడ్ గా అయిపోతాయి బయట పెట్టేస్తే, అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్ లో వేసి పెట్టుకోవాలి। ఇలా కలుపుకోవాలండి బాగా, కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను। పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, ఆ salt అనేది వేసాం కదా దాని వాటర్ తోనే పొటాటోస్ అనేవి ఉడికిపోతాయి మనకి। దీంట్లో వచ్చేసి ఇలా మొత్తం కలుపుకోవాలి, మొత్తం దీన్ని కొద్దిసేపు మగ్గనిచ్చుకున్నాం అనుకోండి పొటాటోస్ ఉడికిపోతాయి అండ్ టమాటా ఆనియన్స్ కూడా ఉడికిపోతాయండి। కొంచెం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకున్నారు అనుకోండి పొటాటోస్ అన్ని బాగా ఉడికిపోతాయి। దీంట్లో వచ్చేసి చూడండి ఆయిల్ అనేది బాగా తేలింది పైకి, కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మనం ఆ వాటర్ అనేది యాడ్ చేయం కదా, ఇక్కడ వచ్చేసి అడుగంటుతూ ఉంటుంది మనకి, అందుకోసం అని చెప్పేసి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి। నాకు కొంచెం అడుగంటినట్టు అనిపిస్తుంది, అందుకోసం అనే ఇలా కలుపుకుంటున్నాను, మరీ ఎక్కువ కాలేదు, కొంచెం అంత అయ్యింది। తర్వాత వచ్చేసి నేను పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాను కదా, నేను మళ్ళీ కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను। ఇది వచ్చేసి గరం మసాలా ధనియాల పొడి అండి రెండు, ఇంకా వచ్చేసి పావు బాజీ మసాలా అనేది వేసుకుంటున్నాను, మూడు కలిపి మిక్స్ చేసాను। దాంట్లో మూడు మసాలాలన్నీ వేసుకుంటున్నాను, నేను టేస్ట్ బాగుంటుందండి అందుకోసం అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను। నేను వచ్చేసి చూపించుదామని చెప్పేసి చూపిస్తున్నాను, మామూలుగా అయితే నేను ఇంకో రకంగా చేస్తాను పొటాటో రైస్ అనే, అది కూడా నేను నెక్స్ట్ రెసిపీస్లో చూపిస్తాను। నేను ఓన్లీ జీరా వేసి చేసుకుంటారు, అది చూపిస్తాను నెక్స్ట్ రెసిపీస్లో। ఇది కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, ట్రై చేయండి ఒకసారి। ఇలా కొద్దిసేపు ఇలా మగ్గనిచ్చుకుందాం, ఎందుకంటే గరం మసాలా ఇవి వేసాం కదా, కొద్దిసేపు ఇలా మగ్గనిచ్చేసుకున్నాం అనుకోండి మూత పెట్టేసి కొంచెం బాగా మగ్గిపోతాయి, కొంచెం పొటాటోస్ అనేవి ఉడకవు కదా మనకి లోపల అనేది, పైన ఉడికినా కూడా లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి, అందుకోసం అని చెప్పేసి ఉడికించుకోవాలి। మనం పొడి పొడిగా రైస్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, మనం కొంచెం పొడి పొడిగా ఉంటేనే రైస్కి బాగుంటుంది అండి। ఇక్కడ ఇలా ఉడికించి పెట్టేసుకోవాలి, ఇది వచ్చేసి ఉడికిపోయాయి, అక్కడ వచ్చేసి లైట్ అండి, అది లైట్ అనేది పెట్టుకున్నాయి। ఇలా రైస్ అనేది ఇక కలిపేసుకోవాలి, మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ రైస్లోకి కలిపేసుకున్నాం అనుకోండి పొటాటో రైస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి। ఇంతే ఇక ఈజీ టిఫిన్ అండి, లంచ్ బాక్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా। మనము మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి లేవు అనుకోండి, ఇలా ట్రై చేశారనుకోండి, మనం ఒక్క పొటాటో ఉన్నా కూడా సరిపోతుంది, ఆనియన్స్ టమాటా అలా వేసుకుంటాం కదా, ఇది ఒక్కటి వేసుకున్నా కూడా సరిపోతుందండి, మనము ఇంట్లో తినేసేయచ్చు, ఒక పూట మాత్రం తినేసేయచ్చు మంచిగా, చాలా చాలా టేస్ట్గా అనిపించింది మాకైతే, పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు, ఆ పొటాటోస్ చాలా ఇష్టపడతారు కదా పిల్లలు, ఇలా కూడా ట్రై చేసి చూపిస్తే చాలా చాలా బాగుంటుందండి, ట్రై చేయండి కంపల్సరీ। ఇక నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తాను, ఇంతకుముందు వచ్చేసి ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా వెజిటేబుల్తో చూపించాను, ఇది వచ్చేసి ఓన్లీ ఎగ్, ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి, దీంట్లో మనకు తగ్గట్టు రైస్కి తగ్గట్టు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను నేను వచ్చేసి। వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను,
కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి రెండు యాడ్ చేసుకోవాలి. మనం వచ్చేసి ఈ ఎగ్ రైస్ అనేది కూడా చాలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను చూపిస్తాను రెస్ట్ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా రెసిపీ అనేది. ఇది ఇంకొక రెసిపీ అండి, ఇది ఎగ్ రెసిపీ అనేది. ఇది బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం పచ్చిమిర్చి అనేది కొంచెం మేగిపోతే మనం తినేటప్పుడు కూడా తినేసేయచ్చు, కారం అనిపించదు మనకి. నీళ్ళు తినేసేయాలి. ఎగ్ని ముందరనే బీట్ చేసి పెట్టేసుకోవాలి. నేను రెండు ఎగ్స్ తీసుకున్నాను. ముందర బీట్ చేసి పెట్టుకున్నారనుకోండి దీంట్లో వేయడానికి ఈజీగా అయిపోతుంది మనకు, లేకపోతే ఆయిల్ అనేది చిడుతుంది. ఇక్కడ వచ్చేసి ఇలా కలిపేసుకోవాలి. మనకు పెద్ద పీసులు కావాలంటే అలాగే ఉంచేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు కావాలంటే చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం అంతా కారం యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను. మనకు తగినంత సాల్ట్ మనకు రైస్కి తగినంత వేసుకుంటున్నాను. నేను వచ్చేసి నాకు రైస్కి ఎంత అయితే పడుతుందో నేను అంత రైస్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నేను వచ్చేసి టేబుల్ స్పూన్ కొంచెం వేసుకున్నాను. ఇది వచ్చేసి గరం మసాలా, ధనియాల పొడి అండి. ఇవి రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి. ఇది వచ్చేసి సోయా సాస్, వెనిగర్ అండి, సారీ, సో వెనిగర్ వేస్తున్నాను ఇక్కడ వచ్చేసి. నేను కొంచెం టేస్ట్ కోసం వెనిగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎగ్ అనేది బాగా అయిపోయింది, ఉడికిపోయింది మొత్తం. వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయిపోయింది, మసాలాలు వేసాం కదా దాని కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ అనేది వేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ క్యాబేజ్ వేసుకుంటే ఎగ్ రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది, అందుకోసం అని చెప్పేసి నేను క్యాబేజ్ వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం మగ్గనిచ్చిన తర్వాత రైస్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ అనేది దీంట్లో కలిపేసుకోవాలండి. కొంచెం బాగా వేడి చేసుకున్నారనుకోండి టేస్ట్కి చాలా చాలా బాగుంటుంది రైస్ అనేది. వేడి లేకపోతే అంత టేస్ట్ అనిపించదు. కొంచెం ఇలాగే ప్యాన్లో పెట్టి వేడి చేసుకున్నారనుకోండి వేడి వేడిగా బాగా టేస్ట్గా అనిపిస్తుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే అస్సలు మిగిల్చకుండా తినేస్తారండి ఇది. ఎగ్ రైస్ కానీ రైస్లు ఏవైనా కూడా మనకి చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ రెసిపీస్లో నేను ఇంకా చూపిస్తాను మీకు పాలకూర రైస్, బెండకాయ రైస్ ఇలాంటివి రెసిపీస్ అనేవి రైస్లు అనేవి చూపిస్తాను. ఎందుకంటే నెక్స్ట్ స్కూల్ స్టార్టింగ్ ఉంటుంది కదా, పిల్లలకి లంచ్ బాక్స్లు ఏం కట్టేయాలనేసి చాలా చాలా దిగులు పడుతూ ఉంటాము అందరం వచ్చేసి. అందుకోసం అని చెప్పేసి నేను ఈజీ రెసిపీస్ అనేది చూపిస్తాను. నేను ఇదైతే ఎగ్ రైస్ ప్రిపేర్ అయిపోయింది, కలిపేసుకున్నాను. వేడివేడిగా పొగలు వస్తున్నాయి చూడండి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం లాస్ట్గా కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇంతేనండి, ఇక ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ చూస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ రైస్ అనేది. ఎగ్లు అనేవి చాలా చాలా బాగుంటుంది. ఎవ్వరు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరు ఇష్టపడతారండి. ఇంతేనండి, థ్యాంక్ యూ వీడియో, థ్యాంక్ యూ.